చిరస్థాయిగా నిలిచిన మహానీయుడు ఎన్టీఆర్ అని జిల్లా తెలుగు రైతు సంఘం అధ్యక్షులు కందుల కొండయ్య దొర అన్నారు. తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలంలోని ఎన్టీ రాజాపురం గండేపల్లి మురారి గ్రామాల్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒక మహాపురుషుడు ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించామని ఈ సందర్భంగా తెలిపారు. కరోనా వైరస్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్టీ ఆదేశాలతో మహానాడు కార్యక్రమం ఇళ్ల వద్ద జూమ్ యాప్ ద్వారా వీక్షించడం జరుగుతుందన్నారు. మనమే కాదు, మన పెద్దలు, మన తండ్రులు, మన పిల్లలు, మన మనవలు అందరి యొక్క మనసుల్లోని ఈ యొక్క చిరస్థాయిగా ఉండేటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది తప్పకుండా మన నందమూరి తారక రామారావు గారని చెప్పక తప్పదు. ఎందుచేతనంటే ఆయన ఒక సినిమా రంగంలోనే ఆ రోజులాగా వెళ్ళి అలాగే రాజకీయ రంగంలోకి అడుగు బలహీన వర్గాల్ని ఈ ప్రజల్ని ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని మార్చాలి, రాజకీయాన్ని అందరికీ విపులంగా తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో రాజకీయ రంగంలోకి వచ్చి రాజకీయాన్ని ప్రణక్షాళన చేసి మొత్తం ప్రతి ఒక్కరికి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అందరికీ కూడా రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించి లేడీస్తో సహా రాజకీయాన్ని ఒక తేడ తెల్లం చేసినటువంటి మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు.